హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు ఆన్సర్ ఆర్సి దత్ నెక్స్ట్ దేశంలో మొదటగా పోలీస్ సర్వీసులను ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు పోలీస్ సర్వీస్లను ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరంటే కారన్ వాలేస్ నెక్స్ట్ భారతీయ బ్రహ్మ సమాజంను స్థాపించిండెవరు ఆన్సర్ కేశవ చంద్రసేన్ నెక్స్ట్ కింది వాటిలో సరి అయినటువంటిది ఏమిటి చూద్దాము సత్యార్థ ప్రకాశిక సత్యార్థ ప్రకాశిక స్వామి దయానంద సరస్వతి గారు అదేవిధంగా వర్తమాన భారత్ స్వామి వివేకానంద ఇవి రెండు కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ క్వశ్చన్కి మహారాష్ట్ర సోక్రటీస్గా పేరుగాంచింది ఎవరు ఆన్సర్ మహదేవ్ గోవింద రనడే మహదేవ్ గోవింద రనడే నెక్స్ట్ కింది వాటిని జతపరచండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని జతపరచడము చూద్దాము యంగ్ బెంగాల్ ఉద్యమం യംഗ് ബംഗാൾ ഉദ്യമം ഹെൻറി വിവിയൻ ഡിറോജിയോ നെക്സ്റ്റ് വഹബി ഉദ്യമം സയ്യദ് അഹമ്മദ് ബെറിൽവി നെക്സ്റ്റ് ദക്കൻ എജ്യുക്കേഷൻ സൊസൈറ്റി ജി ജി അഗാർക്ക നെക്സ്റ്റ് നന്ദാരി ഉദ്യമം നാന്ദി ഉദ്യമം ബായി രാംസിംഗ് నెక్స్ట్ వన్ స్వదేశీ మిత్రం అనే పత్రికా స్థాపకుడు ఎవరు స్వదేశీ మిత్రం పత్రిక స్థాపకుడు వచ్చేసి సుబ్రహ్మణ్యం అయ్యర్ నెక్స్ట్ వన్ జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశాన్ని గమనించి కాంగ్రెస్ అంటే మూడు రోజుల తమాషా తప్ప మరేమీ లేదు అన్నటువంటి వారు ఎవరు ఆన్సర్ అశ్వనీ కుమార్ దత్త అశ్వనీ కుమార్ దత్త నెక్స్ట్ ఇండియన్ ముసల్మాన్స్ గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ హెచ్ హంటర్ నెక్స్ట్ కింది వాటిలో బంకిన్ చంద్ర చటర్జీ రచన కానిదేమిటి ఆప్షన్స్ చూద్దాం దుర్గేష్ నందిని బంగదర్శన్ ఆనంద్ మట్ ఇవి మూడు కూడా చంద్ర చటర్జీ గారి యొక్క రచనలు గీతారహస్యం ఇదొకటి మాత్రం కాదు కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మరి గీతారహస్యం అనేది ఇది ఎవరి రచన అంటే నార్ల వెంకటేశ్వరరావు గారి రచన నార్ల వెంకటేశ్వరరావు ఆర్ నార్ల గారి యొక్క రచన ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అని అన్నటువంటి వారెవరు ఓకే ఈ విధంగా అన్నటువంటి వారెవరంటే లాలా లజపతి రాయ్ నెక్స్ట్ వన్ అతివాద జాతీయ వాదానికి బైబిల్గా పరిగణించిన గ్రంథం ఏమిటి అతివాద జాతీయ వాదానికి బైబిల్గా పరిగణించినటువంటి గ్రంథం ఆన్సర్ ఆప్షన్ త్రీ న్యూ ల్యాంప్స్ ఫర్ ది ఓల్డ్ న్యూ ల్యాంప్స్ ఫర్ ది ఓల్డ్ నెక్స్ట్ ఈ కింది ఏ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ సభ్యత్వ రుసుమును నాలుగు అనాలుగా అంటే ఇరవై ఐదు పైసలుగా నిర్ణయించారు అది ఏ ఉద్యమ కాలంలో ఆన్సర్ సహాయ నిరాకరణోద్యమ కాలంలో నెక్స్ట్ గాంధీ నిర్వహించినటువంటి ఉప్పు సత్యాగ్రహాన్ని నెపోలియన్ ఎల్బోదీవి నుంచి ప్యారిస్కు చేరిన యాత్రగా వర్ణించిన వారెవరు ఈ విధంగా వర్ణించినటువంటి వారు ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారు ఈ విధంగా వర్ణించారు నెక్స్ట్ వన్ జైలు గోడలపై భారత రాజకీయాల్లో అహింసకు తావు లేదు అని ఎవరు జైలు గోడలపై భారత రాజకీయాల్లో అహింసకు తావు లేదు అని ఈ విధంగా రాసినటువంటి వారు గోపినాథ్ సాహా నెక్స్ట్ వన్ కిని వాటిలో సరి అయినటువంటిది ఏమిటి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయినటువంటిది ఏంటంటే యూదుల వైస్రాయ్ అని లార్డ్ రీడింగ్ను పరిగణిస్తారు క్రిస్టియన్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఓకే నెక్స్ట్ వన్ రైతు బాంధవుడు రైతు బాంధవుడుగా పేరు పొందినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ వన్ లార్డ్ కర్జన్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ది ఫార్మర్స్గా పేరు పొందినటువంటి వారు లార్డ్ కర్జన్ నెక్స్ట్ వన్ ది వేదాస్ కంటెన్ ఆల్ ది ట్రూత్ అని అన్నటువంటి వారెవరు ది వేదాస్ కంటెన్ ఆల్ ది ట్రూత్ అని ఈ విధంగా అన్నటువంటి వారెవరంటే స్వామి దయానంద సరస్వతి గారు నెక్స్ట్ భారత విప్లవకారుల మాతగా పేరుగాంచినటువంటి వారెవరు ఆన్సర్ మేడం బికాజీ కామా మేడం బికాజీ కామ నెక్స్ట్ కింది వారిలో వైకోమ్ సత్యాగ్రహంతో సంబంధం లేని వారెవరు వైకోం సత్యాగ్రహంతో సంబంధం లేనటువంటి వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్స్ ఫోర్ సిఆర్ రెడ్డి గారికి సంబంధం అనేది లేదు టీకే మాధవన్కు కే కల్లాపంకు మీనన్కు ఈ ముగ్గురికి కూడా వైకోం సత్యాగ్రహంతో సంబంధం అనేది ఉంది ఓకే వైకోం సత్యాగ్రహం అనేది ఇది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ సత్యాగ్రహం అనేది జరిగింది నెక్స్ట్ వన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ను ఎవరు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ను స్థాపించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించారు నెక్స్ట్ వన్ తిలక్ను భారత అలజడి పితామహుడిగా ఎవరు ఆప్షన్ టూ వాలంటైన్ చిరోగ్ సారీ వాలంటైన్ చిరోల్ నెక్స్ట్ వన్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ దీనిని స్థాపించింది ఎవరు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ దీనిని స్థాపించింది తారకానాథ్ దాస్ తారకానాథ్ దాస్ గారు నెక్స్ట్ కింది వారిలో ఎవరిని దక్షిణ భారతదేశ కురు వృద్ధుడిగా పిలుస్తారు ఆప్షన్ త్రీ ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్ వీరిని దక్షిణ భారతదేశ కురు వృద్ధుడు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ సంస్థలు వాటి స్థాపకుల్లో సరైనటువంటివి ఏంటో గుర్తించండి చూద్దాము ఇండియన్ బోల్షెవిక్ లెనిన్ పార్టీ దీని స్థాపకులు ఎవరంటే అజిత్ రాయ్ ఇంద్రసేన్ నెక్స్ట్ ఇండియన్ నేషనల్ సొసైటీ ఇండియన్ నేషనల్ సొసైటీ దీని స్థాపకులు ఎవరంటే శిషిర్ చంద్రబోస్ నెక్స్ట్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ దీని యొక్క స్థాపకులు ఎవరంటే ఎంఎన్ రాయ్ గారు ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ వాన్ గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ పత్రికను స్థాపించింది ఎవరు వాన్ గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ పత్రికను స్థాపించింది ఎవరంటే ఆప్షన్ టూ ఎంఎన్ రాయ్ నెక్స్ట్ డ్యూటీ ఆఫ్ ది ఏజ్ కరపత్రాన్ని ప్రచురించిన గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ వన్ లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ నెక్స్ట్ దేశంలో మొదటి జనాభా గణన అనేది ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది ఆన్సర్ లార్డ్ మేయో లార్డు మేయో కాలంలో దేశంలో మొదటి జనాభా గణన అనేది జరిగింది నెక్స్ట్ రాజకీయ స్వేచ్ఛ జాతికి ప్రాణవాయువు అని అన్నటువంటి వారెవరు ఆప్షన్ వన్ అరబిందో ఘోష్ నెక్స్ట్ మిగతావాదులు అతివాదులు కలిసిపోయిన పంతొమ్మిది వందల అర్ పదహారు సంవత్సరం కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత ఎవరు మళ్ళీ చెప్తున్నాను మితవాదులు అతివాదులు కలిసిపోయిన పంతొమ్మిది వందల పదహారు కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత ఎవరంటే ఏసీ మజుందార్ నెక్స్ట్ బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ దీనికి లిబరల్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి మొదటి భారతీయుడెవరు ఆప్షన్ వన్ దాదాబాయ్ నవరోజీ నెక్స్ట్ వన్ మహిళ ఆర్య సమాజ్ను స్థాపించింది ఎవరు మహిళ ఆర్య సమాజ్ను స్థాపించింది ఎవరంటే ఆప్షన్ టూ రమాబాయి నెక్స్ట్ భారతీయుల్ని ఉన్నత పదవుల్లో నియమించాలని కోరినటువంటి మొట్టమొదటి ఆంగ్లేయుడెవరు ఆప్షన్ వన్ థామస్ మన్రో నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరిగినటువంటి బోర్సాదు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు బోర్సాదు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరంటే ఆప్షన్ టూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ క్రీస్తు శకం శకం పంతొమ్మిది వందల పదమూడులో లాలా హర్దయాల్ గదర్ పార్టీని ఎక్కడ స్థాపించారు లాలా హర్దయాల్ గారు గదర్ పార్టీని గదర్ పార్టీని ఆప్షన్ త్రీ శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారు నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించినటువంటి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు ఆప్షన్ వన్ జవహర్లాల్ నెహ్రూ గారు నెక్స్ట్ వన్ భారత పరిపాలనా వ్యవస్థలో పోర్టు పోలియో సారీ పోర్టు ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు పోర్టు ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరంటే ఆప్షన్ టూ లార్డ్ కానిన్ లార్డ్ కానిన్ నెక్స్ట్ అధికారంలో ఉండగా హత్యకు గురైన మొదటి ఇంకా చివరి వైస్రాయ్ ఎవరు ఆన్సర్ లార్డ్ మేయో నెక్స్ట్ కింది వాటిని జతపరచండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని జతపరచడము దీనిలో ఫస్ట్ ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీలో నెక్స్ట్ పిట్ ఇండియా యాక్ట్ ఇండియా యాక్ట్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో నెక్స్ట్ మింటో మార్లే మింటో మార్లే సంస్కరణలు అనేవి పంతొమ్మిది వందల తొంభై తొమ్మి పంతొమ్మిది వందల తొమ్మిదిలో సారీ మింటో మార్లే సంస్కరణలు పంతొమ్మిది వందల తొమ్మిదిలో నెక్స్ట్ మాంటేక్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఓకే ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో